మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సతీమణిగా కాకుండా ఉపాసన తన ఒక సోషల్ సర్వీసెస్కి పెట్టింది పేరని చెప్పొచ్చు. ఎంతో అద్భుతంగా తన ఒక మంచితనంతో అందరి మనసుల్ని చూరగొంటుంది. ఇక అభిమానులైతే తన ఉదార స్వభావానికి ఫిదా అయిపోతూ ఉంటారు. తాజాగా తను జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్కి సంబంధించి అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ని కూడా ప్రారంభించారు. తన కూతురు క్లీన్ కారా పుట్టిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ను తను లాంచ్ చేసిన సందర్భంగా తను తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఏకంగా ప్రపంచమే కాకుండా మెగా అభిమానులు, మెగా కుటుంబం కూడా జేజువేలు పలుకుతున్నారు. అదేంటి అంటే ప్రతి ఆదివారంతో పాటుగా రానున్న కాలంలో వారాంతరంలో, అంటే సాటర్డే సండేలలో కూడా, మొదటిగా అయితే సండేలకి అపోలో చిల్డ్రన్ హాస్పిటల్లో సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక బాబుకి కానీ ఒక పాపకి కానీ తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు మాత్రమే ఉన్నట్టయితే వాళ్ళకి ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అపోలో హాస్పిటల్స్ ముందుకొస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పూర్తి వివరాలు అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో పొందుపరిచినట్టు సమాచారం. అయితే తన కూతురు క్లీన్ కారా పుట్టిన తర్వాత తల్లి యొక్క గొప్పతనం, ఒక బిడ్డను పెంచే వెనకాల ఉన్న కష్టం తనకు అర్థమైందని, అందుకనే ఎంతోమంది పిల్లలు తండ్రి లేకుండా వాళ్ళ జీవితం గడుపుతున్నారని, అది చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టే అపోలో హాస్పిటల్స్ ఈ రకంగా ముందుకొచ్చిందని, అయితే వైస్ ప్రెసిడెంట్గా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఉపాసన ఈ రకంగా చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.